నమస్తే. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ యొక్క లిక్కర్ స్కామ్లో చాలా మంది అరెస్ట్ కావడం జరిగింది. మొత్తానికి 17 మంది అరెస్ట్ కావడం జరిగింది. ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకొక పక్కన తెలంగాణకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్నటువంటి అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. గతంలో ఈడీ విచారణ కొంతమంది ఎదుర్కొంటే సిబిఐ విచారణ చాలామంది కూడా ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య 17కు చేరడం జరిగింది. దీనిలో కీలకమైనటువంటి సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి చాలామంది సైతం ఈ కేసులో అప్రూవల్లో మారడం జరిగింది. ఎవరైతే ఈ సౌత్ గ్రూప్ నుంచి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి సమీర్ మహీంద్రు కావచ్చు, అరుణ్ రామచంద్రే పిల్లై, కవితకు బినామీగా ఉన్నటువంటి వ్యక్తి అరుణ్ రామచంద్రే పిల్లై, ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు, దీనిలో ఉన్నటువంటి చాలామంది కూడా అప్రూవల్లో మారడం జరిగింది. వాళ్ళకు కొంతమందికి బెయిల్ వస్తే కొంతమంది జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఇది మామూలు వ్యవస్థ కాదు అనేది మనకు అందరికీ తెలుసు. ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఒక అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రభుత్వ అధికారులతో పాటు ఉన్నటువంటి చాలామంది పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి, ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ కావడం, ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అవకతవకల్లో వీళ్ళే కీలకమైనటువంటి పాత్ర పోషించడం, ఇది ఒక పక్కన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దీనిలో మనం ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకున్నట్టు అయితే ఉంటే, కల్వకుంట్ల కవితను ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఈడీ? దరిదాపుగా 2 సంవత్సరాల కానుండి ఒక సీరియల్లా నడుస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ లిక్కర్ స్కామ్లో ఈ పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి, కల్వకుంట్ల కవిత అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం, దీంట్లో చాలా రకాలైనటువంటి చాలా విధాలుగా చాలా కోణాల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత మొదలేమో ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ, కల్వకుంట్ల కవిత యొక్క పేరు వచ్చినప్పుడు కానీ, దీనిలో అనేక రకాలైనటువంటి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. దీంట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పాత్ర, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పాత్ర అది నామమాత్రంగానే ఉంది. కేవలం 100 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని మేనేజ్ చేసింది కీలకమైనటువంటి పాత్ర ఈమెదే, ఈమె దీంట్లో అన్ని రోళ్ళని పోషించింది అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఈడీ కూడా అదేవిధంగా విచారణ కూడా ప్రారంభించింది. ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను తెర మీదకి తీసుకొచ్చి, లేదు కల్వకుంట్ల కవిత కాదు దీంట్లో కింగ్ పిన్ను అరవింద్ కేజ్రీవాల్ అని చెప్తా ఉంది, మరి ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ని ఇప్పుడు ఇరికేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది ఈడీ? అసలు ఈడీ ఇరికేయాలని చెప్పేసి చూస్తూ ఉందా, లేకపోతే ఉంటే బీజేపీ పార్టీ ఇరికేయాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నిస్తూ ఉందా? ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి జేబు సంస్థలుగా ఇలా సిబిఐ కానీ ఈడీ కానీ అనేక రకాలైనటువంటి సంస్థలు ఏవైతే విచారణ సంస్థలు, ఇవన్నీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయినాయని చెప్తా ఉన్నారు. మరి ఇదే నిజమా? ఒకవేళ ఇదే నిజమైనట్లయితే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందా? ఆల్రెడీ ఆమెకు జైలు రాకుండా బెయిల్ రాకుండా జైల్లోనే ఉంటుందా? లేకపోతే ఉంటే అరవింద్ కేజ్రీవాల్ని ఇరికిచ్చి కల్వకుంట్ల కవితను ఏమైనా బయటకు వస్తుందా? ఇప్పుడే దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా కల్వకుంట్ల కవిత కంటే? ఖచ్చితంగా 100% వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పిఎంఎల్ఏ చట్టంలో కఠినమైనటువంటి శిక్షలు పెట్టడం జరిగింది. ఆమె ఒక పక్కన ప్రభుత్వాన్ని, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భద్రం చేయడంతో పాటు చాలా అనేక రకాలైనటువంటి ముడుపులు, కిక్బ్యాక్స్ అవన్నీ కూడా ముట్ట చెప్పింది అన్నటువంటి ఆ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదనేది అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక పక్కన కల్వకుంట్ల కవితకు బెయిల్ రావాలంటే ఉన్నటువంటి ఆప్షన్ కేవలం ఆమె అప్రూవర్గా మారకపోవడమే. ఎస్, ఆమె అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఆమె చేసినటువంటి తప్పులను ఒప్పుకుంటుందా? ఒకవేళ తప్పులను ఒప్పుకున్నట్టయితే ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుందా? ఒకవేళ కనుక నిజంగా కల్వకుంట్ల కవిత సాహసం చేస్తుందా? ఒక పక్కనేమో నేను ఏం తప్పు చేయలేదు, నేను మహిళనై ఉంటే నన్ను అన్యాయంగా ఈడీ అధికారులు ఇంటిదానికి వచ్చేదో విచారణకు వచ్చి నన్ను ఏమో ఎత్తుకుపోయి ఈడీ ముంగట ఏమో పెట్టిందని చెప్పేసి ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్టు ఉండి కల్వకుంట్ల కవిత అప్రూవర్గా మారుతుందా? ఉన్నటువంటి ఆప్షన్ ఆమెకు కేవలం అప్రూవర్గా మారిపోవడమే.
ఈమె అప్రూవర్గా మారాలంటే ఒక పక్కన ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం, అంటే ఇమ్మీడియట్గా వచ్చేటువంటి అవకాశం లేకపోయినా నెల రెండు నెలల్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అప్రూవర్గా మారిపోతే. కానీ అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఖచ్చితంగా భద్రం చేసేటువంటి కుట్ర అయితే జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకొని మరి బీజేపీ మరి దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయ్యి అటు అరవింద్ కేజ్రీవాల్ని ఏమైనా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం కోసమే కల్వకుంట్ల కవితను ముందుగా ఆమెను అరెస్ట్ చేసి ఈమె యొక్క వాంగ్మూలం ద్వారా ఈమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రకారం అరవింద్ కేజ్రీవాల్కి ఉచ్చు బిగించాలని చెప్పేసి ఏమైనా భావించిందంటే మరి దీంట్లో జరిగినటువంటి పరిణామాలను చూసినట్టయితే ఉంటే అవుననేటువంటి సమాధానమే వస్తుంది. ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి పంజాబ్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం జరిగింది. ఒక పక్కన మోదీకి ఒక కొరకరాని కొయ్యగా తయారవుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి మరి యొక్క ఈడీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం మరి ఉచ్చుగా బిగిస్తే మరి అరవింద్ కేజ్రీవాల్ను కూడా వెనకబెట్టి దెబ్బ కొట్టాలన్నటువంటి ఒక పెద్ద ప్లాను ఏమైనా బీజేపీ చేసిందా అనేది మరి కొంతమంది చెప్తా ఉన్నటువంటి అంశాలను చూస్తే అవునని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా అప్రూవర్ మారేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అప్రూవర్ మారి ఆమె చెప్పేటువంటి ఏంటి అంటే ఈడీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చేటువంటి క్రమంలో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత యొక్క అంటే ఆమె యొక్క పాత్రతో పాటు ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, ఈ లిక్కర్ స్కాము తెర మీదకి రావడానికి నన్ను అప్రోచ్ అయినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అనే చెప్తుంది. అవసరమైతే నన్ను అప్రోచ్ అయినటువంటి వ్యక్తులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నన్ను ప్రేరేపించింది అని చెప్పేసి చెప్తుంది. నాది ఏమున్నది, కేవలం మా దగ్గర వచ్చి బిజినెస్ చేసుకోమంటే నేను చేసుకున్న తప్పించి నేను ఈ యొక్క కేసుకుగా ఈ యొక్క సంబంధించినటువంటి అంశంలో నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదన్నటువంటి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినా చేస్తుంది. కాబట్టి కల్వకుంట్ల కవితకు బెయిల్ రావాలంటే కేవలం అప్రూవర్గా మారిపోవడం అనేది తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు అట్లాంటి ఆమె అప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటే మరి రేపు తెలంగాణలో కానీ మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని. మరి ఇవి అప్రూవర్గా మారిపోయినట్టు ఉంటే మరి అవి తెలంగాణ ప్రజలు కానీ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దేశ రాజకీయాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే భావిస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళని సమర్థించేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. కానీ మరి ఆ సాహసం చేస్తుందా లేదనేది చూడాలి. ఉన్నటువంటి ఏదైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా కానీ ఈమె అప్రూవర్గా మారేటువంటి అవకాశం, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ చేసేటువంటి డ్యామేజ్ అంతా చేసింది, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది ఏంటిది, బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి రాకూడదు రానియకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఎవరెన్ని చెప్పినప్పటికి కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో ఏమని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అన్నటువంటి ఆ చర్చ వచ్చినటువంటి సందర్భంలో ఎక్కువగా ఎక్కడ కూడా ఖండించలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులంతా మేము ఒకటి కాదు, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన వాటిని మీ అంతా ఒకటి కాదు అన్నటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని చెప్తా ఉన్నారు. కానీ అసలైనటువంటి విషయం ఏంటిదంటే అప్పుడు ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అన్నటువంటి భావనతోటి ప్రజలుంటేనే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కోల్పోయేటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోయి ఏదో పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది. బీజేపీ పార్టీకి కావాల్సింది కూడా అదే, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావద్దు అన్నటువంటి ఉద్దేశమే దానికి ఉండేది. ఇక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఢిల్లీలో పాగా వేయాలి, అక్కడ పంజాబ్ నుంచి కూడా బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కావాలి, కాబట్టి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టున్నటువంటి ఢిల్లీ కానీ పంజాబ్ కానీ దీంట్లో కొంత మరి బీజేపీ పార్టీకి సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన చేసినటువంటి దొంగలు ఎట్లాగూ తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం కూడా వాటిని ప్రోత్సహించట్లేదు. అసలైనటువంటి దొంగలు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకునేది. కానీ ఇదే టైంలో ఎన్నికల టైంలో మరి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందని అయితే మనకు తెలుస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అసలైనటువంటి లక్ష్యం కానీ వాళ్ళ యొక్క నినాదం కానీ అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తాం, అవినీతిని ఈ చీపిరితోటి ఊడ్చేస్తామని చెప్పేసి మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్లోగన్ తీసుకొని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే అవినీతిలో ఢిల్లీ అనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేటువంటి ఒక అంశంలో ఇరుక్కొని నానా రకాలైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ఊచులకి వెళ్ళి బయటికి రావడానికి కోసం. కానీ చూద్దాం, ఇలా అసలైనటువంటి దొంగలు ఎవరు,
దీంట్లో అప్రోవర్గా కల్వకుంట్ల కవిత మారుతుందా లేదా, మారినట్టయితే ఉంటే బెయిల్ వస్తుందా లేదా? మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఆడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకంలో కల్వకుంట్ల కవిత పాత్ర వహిస్తుందా? నిజంగా బీజేపీ పార్టీ చేసినటువంటి ఈ పాచికల్లో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత ఏమన్నా మరి చిక్కుకుందా అనేది చూడాలి. మరి ఈమెను బయటకు వచ్చేటువంటి భరోసా కూడా ఏమైనా బీజేపీ పార్టీ ఇచ్చిందా? అంటే ఈమె దగ్గర నుంచి ఖచ్చితంగా పూర్తిగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాతనే అరవింద్ కేజ్రీవాల్ పైన మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈమె అరెస్ట్ అయిన తర్వాతనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది. ఇక ఇప్పుడు రేపో మాపో మరి ఎట్లాగో 3 రోజులు కస్టడీ కూడా ఆమె ఉండడం జరిగింది. ఆయననేమో వారం రోజుల పాటు ఏమో అరవింద్ కేజ్రీవాల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితను మరో పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మరి ఈమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటిది, ఆమె ఇచ్చేటువంటి ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటిది, వీళ్ళు అసలు లిక్కర్ కుంభకోణం ఎక్కడ పుట్టింది, అసలు ఢిల్లీలో ఎందుకు జరపాల్సి వచ్చింది అన్నటువంటి వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నం ఈడీ చేస్తూ ఉన్నది. చూద్దాం దీంట్లో నిజంగా 600 కోట్ల పైన చేతులు మారినట్టు అయితే ఉంటే ఎవరెవరి ద్వారా మారినాయి, దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాగుంట రాఘవ కావచ్చు, బుచ్చిబాబు, శరత్చంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళు చేసినటువంటి దందా ఏంటిది, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది పూర్తి ఆధారాలను సంపాదించేటువంటి పనిలో ఈడీ ఉంది. మొత్తానికైతే కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఆమె అప్రూవర్గా మారాలన్నటువంటి ప్రయత్నం చేస్తుందనేది మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆమెకు బెయిల్ రావాలంటే పక్కగా ఆమె ముందున్నటువంటి ఒకే ఒక్క దారి ఆమె అప్రూవర్గా మారిపోవడం అనేది తెలుస్తాం.